సహాయ నిధి కింద 72 మందికి 37 లక్షల చెక్కులు పంపిణీ చేశారు మంత్రి ప్రతిపాటి పుల్లారావు. చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వాతంత్రం వచ్చాక అత్యధిక సీఎం సహాయ నిధి పంపిణీ చేసిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు మొదటి స్థానంలో ఉంటారు. పేదల అభ్యున్నతి కోసం టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ప్రతిపాటి అన్నారు. అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ వైకాపా వారు చేస్తున్న బంద్ విఫలం చెందింది, రాష్ట్రాన్ని ఇంకా నష్టపరిచేందుకు జగన్మోహన్ రెడ్డి బంద్కు పిలుపునిచ్చారు, రాష్ట్ర బంద్ వల్ల ప్రయోజనం ఏమిటి, ఏ ప్రయోజనంతో బంద్కు పిలుపునిచ్చారు, వైకాపా మనుగడ కోల్పోతున్న తరుణంలో వారి ఉనికిని కాపాడుకోవడం కోసం బంద్ చేస్తున్నారు, ప్రధానమంత్రి మోదీని ఒక్క మాట కూడా అనలేని జగన్మోహన్ రెడ్డి కేంద్రంపై పోరాడుతున్న టీడీపీకి వ్యతిరేకంగా బంద్ చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మోదీని విమర్శిస్తే 24 గంటల్లో జైల్లో వేస్తారనే భయం జగన్కి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైకాపా బంద్ చేస్తుంది తప్పితే కేంద్రాన్ని నిలదీయడానికి కాదని, రాష్ట్రంలో 1,40,00,000 కుటుంబాలు ఉంటే అందులో 50,00,000 కుటుంబాలకు ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తుంది, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఆ పార్టీతో అంటకాగుతున్న వైకాపా మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్ర బంధు వల్ల ప్రయోజనం ఏంటో వైకాపా వాళ్ళు చెప్పాలి. రాష్ట్ర బంధు వల్ల ప్రయోజనం ఏంటి, ఏ ఉద్దేశంతో మీరు బంధువు పిలిపించారు, మీ ఉనికిని కాపాడుకోవడానికి బంధువు పిలిపించారా, లేకపోతే ఏ ప్రయోజనంతో రాష్ట్ర బంధువు పిలిపించారు, ఈ బంధువు వలన ఈ పిలుపు వలన ఈ రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి, కేవలం వైకాపా ఉనికిని కాపాడుకోవటం కోసం. వాళ్ళ మనుగడ కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉనికిని కాపాడుకోవటం కోసం మాత్రమే ఈ బంధు పిలిపించినట్టు కనపడుతోంది. ఈ బంధులో 175 నియోజకవర్గాల్లో బంధు విఫలమైంది. బంధు విఫలమైన వాళ్ళ నాయకులు ఎక్కడైనా పాల్గొన్న చోట కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రధానమంత్రిని కానీ ఎక్కడైనా విమర్శించారు, ఎక్కడైనా ఒక్క చోట ప్రధానమంత్రిని విమర్శించారు. చంద్రబాబుని విమర్శించడానికే బంధువు పిలిపించినట్టు కనపడతాం, చంద్రబాబుని తిట్టడానికే పాదయాత్ర చేస్తున్నట్టు కనపడతాం. ఆ పాదయాత్ర వల్ల ప్రయోజనం ఏంటి, ఈ బంధు వల్ల ప్రయోజనం ఏంటి, రాష్ట్ర ప్రజలకు వైకాపా సమాధానం చెప్పాలి. కేవలం చంద్రబాబుని విమర్శించడానికే ఈరోజు రాష్ట్ర బంధువు పిలిపించారు. మోడీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ ఒక్క విమర్శ కూడా చేసినటువంటి దాఖలాలు ఈ రోజుకు ఆ పార్టీ నాయకులు ఎక్కడ కనపడలేదు. విమర్శిస్తే 24 గంటల్లో జైల్లో వేస్తాడని భయం, మోడీని విమర్శిస్తే 24 గంటల్లో జైల్లో వేస్తాడనేటువంటి భయంతో విమర్శించాల్సినటువంటి వాళ్ళని విమర్శించడం లేదు. ఎక్కడ ధర్నా చేయాలి, ఎక్కడ నిరసన తెలియజేయాలి, ఎక్కడ పోరాటం చేయాలి అక్కడ మాత్రం వదిలేశారు. పార్లమెంటు నుంచి పారిపోయారు, అసెంబ్లీ నుంచి పారిపోయారు, ఢిల్లీలో చేయాల్సినటువంటి పోరాటాలు గల్లీలో చేస్తాము. ఢిల్లీలో చేయి, నీ దగ్గర శక్తి ఉంటే సమర్థత ఉంటే ఈ రాష్ట్రం మీద నీకు ఏమాత్రం 5 కోట్ల మంది ప్రజలకు ఏమైనా ప్రయోజనాలు కాపాడాలనేటువంటి చిత్తశుద్ధి నీకుంటే నీ కేసుల భయాన్ని పక్కన పెట్టి మోడీ ఇంటి ముందో పార్లమెంట్ ముందో పోయి చేయి, నీకున్న బలం ఏంటో. ఢిల్లీ వదిలిపెట్టి గళ్లీలో చేస్తే ప్రయోజనం ఏంటి, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, రాష్ట్రానికి నష్టం చేయటం తప్ప ఈ బంధు వల్ల ఏమాత్రం ఏమైనా ప్రయోజనం ఉందా? ఈరోజు కూడా తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో పోరాటం చేస్తున్నారు. పార్లమెంటు వెలుపల గాంధీ విగ్రహం దగ్గర, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తా ఉన్నారు. అటువంటిది మీరు రాజీనామాలు చేసి ఎక్కడ మోడీని పార్లమెంట్లో ఉంటే తిట్టాల్సి వస్తుందో, ఎక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తుందో, విమర్శిస్తే కేసులు వెంటాడి ఎక్కడ కన్విక్షన్ వెంటనే పడుతుందో, కనీసం కేవలం ఎన్నికల వరకైనా బయట ఉండేటువంటి దానికి ఈరోజు మోడీ ప్రభుత్వంతో చేతులు కలిపి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఆంధ్రప్రదేశ్కు వచ్చేటువంటి నిధుల్ని ఏ విధంగా అడ్డుకోవాలి. మోడీ ఏమో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్తో లాలూచి రాజకీయాలు చేస్తూ ఈరోజు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలి, కక్ష సాధింపులు అమలు చేయాలి.